ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళన చేపడుతున్నట్లు భారతీయ మజూర్ సంఘ్ జాతీయ ఉపాధ్యక్షులు మల్లా జగదీశ్వరరావు తెలిపారు. బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ ట్రైనింగ్ సెంటర్ వద్ద బీఎంఎస్ఎఫ్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ్ పబ్లిక్ సెక్టర్, సేవ్ ప్రభుత్వ సెక్టర్ నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ లెక్కల ప్రకారమే సుమారు 40,000 కోట్లు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్లు చెల్లిస్తాయని తెలియజేశారు. రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా 30,000 కోట్ల నుంచి 40,000 కోట్లు డివిడెండ్ రూపంగా చెల్లిస్తున్నది. అంటే కేంద్ర ప్రభుత్వం సేవింగ్స్ స్కీమ్స్ మీద ఇచ్చేటువంటి వడ్డీ శాతము 5 నుండి 7% ఉండగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వానికి చెల్లించేటువంటి డివిడెండ్ 9% కంటే ఎక్కువ ఉన్నది. కాబట్టి సామాజిక భద్రత, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం ప్రభుత్వ రంగ సంస్థలు అమలు చేస్తున్నాయి. కరోనా కాలం కూడా దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి అండగా నిలిచింది ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఇంపార్టెన్స్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి కార్మిక సంఘాలతో చర్చించి దీన్ని సరైన మార్గంలో తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని భారతీయ మద్దతు సంఘం డిమాండ్ చేస్తున్నది.